ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ చెన్నూరు ఒకప్పుడు రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో అట్టడుగు స్థానం, కానీ పవిత్రతకు మారుపేరు. గోదావరి ప్రాణహిత నదులు కలిసే పుణ్యస్థలం. ఇంత పేరున్న అభివృద్ధిలో పూర్తిగా భిన్నం. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం ప్రగతి పథాన దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నియోజకవర్గ కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో పేరుకే చెన్నూరు నియోజకవర్గ కేంద్రం. కోటపల్లి, భీమారం, చెన్నూరు మండలాలు దీని పరిధిలోకే వస్తాయి. అయినా అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక చెన్నూరు దశ దిశ మారిపోయాయి. ఒక్క చెన్నూరు మున్సిపాలిటీలోనే సుమారు 140 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు 90% మేరకు పూర్తయ్యాయి. కేసీఆర్ పార్క్, మినీ స్టేడియం, రహదారి విస్తరణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవం, 100 పడకల దవాఖానా, బస్ డిపో, సమ్మక్క సారలక్క మహిళా భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. వీటన్నిటితో చెన్నూరు పట్టణానికి అభివృద్ధి శోభ సంతరించుకుంది. ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్, మరోపక్క దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపుతున్న ఎన్టీపీసీ, సమీపంలోనే అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న మంచిర్యాల, చుట్టుపక్కల ఇంత అభివృద్ధి ఉన్నా 3 పట్టణాలు అభివృద్ధికి కొన్ని దశాబ్దాలుగా దూరంగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావంతో చెన్నూరు అభివృద్ధిపై కమ్ముకున్న చీకట్లు తొలగిపోయాయి. ఒకప్పుడు చుట్టుపక్కల పట్టణాలను చూసి ఈర్ష్యపడ్డ చెన్నూరు వాసులు ఇప్పుడు మాది చెన్నూరు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇదంతా తెలంగాణ దార్శనికుడు కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్లతోనే సాధ్యమైంది. 5 దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు 3 ఏళ్లలోనే పటాపంచలయ్యాయి. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం టీయుఎఫ్ఐడిసి, డిఎంఎఫ్టి, సిఎస్ఆర్, పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ప్లాన్, ఎస్టీ సబ్ప్లాన్, ఫైనాన్స్ కమిషన్, జనరల్ ఫండ్ల నుంచి నిధులు మంజూరు చేయడంతో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తే నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలోని ఎక్కడి వారైనా ఔరా చెన్నూరు అనక తప్పదు. నియోజకవర్గ కేంద్రానికి గ్రామాల నుండి రహదారులు సౌకర్యం లేనంత దీనస్థితి. గ్రామాల పరిస్థితి కంటే పట్టణాల పరిస్థితి అంతకంటే కడుహీనం. అంతటి దుర్భర స్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఎమ్మెల్యే బాల్క సుమన్ అకుంఠిత దీక్షతో చెన్నూరు పట్టణం రూపురేఖలే మార్చేశారు. ఆహ్లాదకరమైన పార్కులు, మినీ ట్యాంక్ బండ్లతో పాటు పార్కులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చెన్నూరు ప్రజలు సేద తీరేందుకు పట్టణ నడిబొడ్డున 2.5 కోట్లతో కేసీఆర్ పార్కు నిర్మించారు. ఉదయం సాయంత్రం వేళ ఆహ్లాదంగా ఉండేందుకు చిన్నపిల్లలు ఆడుకునేందుకు వస్తువులు, బొమ్మలు, వాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్లు, జిమ్తో పాటు యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. చక్కటి వాతావరణానికి పచ్చికతో పాటు పూల మొక్కలను పెంచారు. సేద తీరేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 కోట్ల రూపాయలతో జలాల్ పెట్రోల్ బంకు నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు, పెద్ద చెరువు నుండి బుద్ధారం రోడ్డు వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పట్టణానికి మణిహారంగా తయారైంది. మసకబారిన చెన్నూరు చరిత్రను రూపుమాపుతూ, చీకట్లను చీల్చుతూ వెలుగును ప్రసరించే సెంట్రల్ లైటింగ్ పట్టణానికే హైలైట్గా మారింది. రోడ్లకు ఇరువైపులా మురుగు కాలువలు నిర్మించి ఫుట్పాత్ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిలోని అస్నాద్ చౌరస్తా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రతాప మారుతి హనుమాన్ చౌరస్తా కూడళ్లను సుందరీకరించి ఫౌంటైన్లను నిర్మించారు. వీటితో రహదారులు సైతం ఆహ్లాదకరంగా మారాయి. చెన్నూరు పట్టణంలో 6 కోట్లతో పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్, 3 కోట్లతో కుమ్మరికుంట మినీ ట్యాంక్ బండ్లను నిర్మించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రాష్ట్రంలోనే నిష్ణాతులైన డిజైనర్లు రూపొందించిన డిజైన్లతో పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్లను 6 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టల పొడవున సెంట్రల్ లైటింగ్, కట్టకు పచ్చికతో పాటు పూల మొక్కలను పెంచారు. కట్టపై కూర్చుండి సేద తీరేందుకు కుర్చీలు, వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునేవారికి, విశ్రాంతి కోసం వెళ్లేవారికి ఈ 2 మినీ ట్యాంక్ బండ్లు ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదం, ఆనందం అందించే పార్కులు, ట్యాంక్ బండ్లతో పాటు అన్ని వర్గాల వారికి అవసరమైన మౌలిక వస్తువులపై దృష్టి సారించారు. విద్యార్థుల కోసం కస్తూర్బా పాఠశాల, స్పోర్ట్స్ కోసం మినీ స్టేడియం, రైతుల కోసం గోడౌన్లు, 100 పడకల ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, విద్యార్థుల కోసం గ్రంథాలయం, ఇంటింటికి తాగునీరు అందించే ఎన్నింటినో ప్రజల కోసం నిర్మించారు. చెన్నూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన 40 కోట్ల రూపాయలతో 100 పడకల దవాఖానా నిర్మిస్తుండటంతో ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఉన్న 50 పడకల ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్ది వైద్య సదుపాయాలను మెరుగుపరిచారు. ఈ ఆసుపత్రికి తోడు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి కావస్తూ ఉండటంతో నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల ప్రజలతో పాటు బెల్లంపల్లి మండలంలోని వేమనపల్లి,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, కాటారం మండలాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా సిరోంచా తాలూకా ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. పట్టణ సమీపంలో 4 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం క్రీడాకారులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ స్టేడియంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు శిక్షణ పొందవచ్చు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రానున్నారు. అన్ని వసతులతో స్టేడియాన్ని నిర్మించడంతో అనేక రకాల క్రీడా పోటీలు నిర్వహించవచ్చు. 1 కోటి రూపాయలతో ప్రారంభించిన జయశంకర్ శాఖ గ్రంథాలయం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు అందిస్తున్నారు. ఈ గ్రంథాలయం చెన్నూరు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయనుంది. చుట్టూ జీవనదులు ఉన్నా గతంలో గుక్కెడు నీటి కోసం చెన్నూరు వాసుల గుండెలు ఎండిపోయేవి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఈ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలను తీర్చింది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా చెన్నూరు ప్రజల ఇంటికే కుళాయి నీరు వస్తోంది. చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉన్నప్పుడు పంట చేతిలో ఉండదు. ఇలా దశాబ్దాలుగా రైతులు దగాకు గురవుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల కోసం పంటను నిల్వ చేసుకునేలా గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకుని ధర పెరిగినప్పుడు ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కలిగింది. దీంతో చెన్నూరు చుట్టుపక్కల రైతుల కళ్లల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు ఎమ్మెల్యే బాల్కసుమన్ నేతృత్వంలో చెన్నూరు పట్టణం శరవేగంగా అభివృద్ధి పథంలో సాగుతోంది. ఇప్పటికే చెన్నూరు పట్టణం రూపురేఖలు మారిపోయాయి. ఈ ఇద్దరి కలయికలో భవిష్యత్తులో చెన్నూరు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ మున్సిపాలిటీగా రూపాంతరం చెందుతుంది అనడంలో సందేహం లేదు. నియోజకవర్గ కేంద్రానికి గ్రామాల నుండి రహదారులు సౌకర్యం లేనంత తీనస్థితి. గ్రామాల పరిస్థితి కంటే పట్టణాల పరిస్థితి అంతకంటే కడుపు. అంతటి దుర్భర స్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఎమ్మెల్యే బాల్కసుమన్ అకుంఠిత దీక్షతో చెన్నూరు పట్టణం రూపురేఖలే మార్చేశారు. ఆహ్లాదకరమైన పార్కులు, మినీ ట్యాంక్ బండ్లతో పాటు పార్కులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.